ఆడుంటే మన షాప్ ముందు దాగి మన షాప్ ముందు దాగి డబ్బన్ వాడేసారు మన మన బండిని వాడేసారు జవహర్ ప్రాంతంలోని అరుంధతి నగర్లో నిన్న రాత్రి కొందరు గుర్తులేని వ్యక్తులు మన మహాత్మా గాంధీ జాతిపిత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఘోరమైన చర్య. మహాత్ములను మనం పూజించుకొని వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే వారు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకొని ఇప్పటి తరానికి వారు కూడా వారి బాటలో నడవాలని వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళని చూసిన ప్రతి విగ్రహం చూసిన ప్రతిసారి మనకు వారు చేసిన పుణ్యకార్యాలు కానీ వారు మన జాతి కోసం చేసినవి కానీ మన దేశం కోసం చేసిన వారి కార్యక్రమాలు గుర్తు చేసుకొని మనం వారి బాటలో నడవాలని ఉంటాయి. అలాంటి వాటిని ధ్వంసం చేయడం ఇలాంటి చర్యలు ఏమైనా చర్యలు ఇలాంటి వారు చేసినా సరే దీనిపై కాలనీ నివాసులు అందరం కూడా మరియు అందరూ ఏమంటున్నా అంటే దీన్ని ఖండిస్తూనే వారు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరొకసారి ఎవరు కూడా ఇలాంటి చర్యలు పాల్పడకుండా కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అది ఇంకొకటి లోకల్ వాళ్ళ మహిళలు కావచ్చు కొంతమంది కావచ్చు దీని అంతటి కారణము ఇక్కడ చిల్లర మూకలు తయారు కావడం వల్లనే. దాని ముఖ్యంగా బెల్ట్ షాప్లు ఇక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని చెప్పేసి టాక్ ఉంది. దాని విషయంలో మీరు ఒక ప్రజాప్రతినిధిగా మీ స్పందన ఏంటి? శాంతి భద్రతల విషయంలో మేము పోలీస్ వారు కూడా విజయం చేస్తున్నాం. ఎందుకంటే ఈ బెల్ట్ షాప్ల వల్ల మహిళలు కానీ ఇక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్లో ఇక్కడ కాలేజీకి వెళ్ళే యువతులు వాళ్ళు ఉంటారు, రాత్రిపూట ఉంటారు, కనుక వారిపై కూడా ఇలాంటి అనాంతి చరణాలు జరగకుండా ఎవరైతే ఇలాంటి ఇక్కడ బెల్ట్ షాప్ల దగ్గరలో ఉండి వాటిని మోహించాలి వెంటనే. అదే కాకుండా ఎవరైనా యువకులు కూడా తప్పుదారి పట్టి అలాంటి వ్యసనాలకు పాల్పడితే కూడా వారిపై కూడా చర్య తీసుకొని ఇంకొకరికి బుద్ధి వచ్చేలాగా వారిపై కూడా శిక్షించుకోవాలని తెలియజేస్తున్నాం. జవహర్ నగర్ గ్రామ పంచాయతీలో ఈ అరుంధతి నగర్ అనే గ్రామం మాది. మేము ఈ విగ్రహాన్ని పన్నెండేళ్ల క్రితం విగ్రహాన్ని స్థాపించాము, గాంధీ స్టాచ్యూని. ఇక్కడ పిల్లలు పెద్దలు ఎవరు తేడా లేకుండా ఇది 12 గంటల దాకా అడ్డాగా మారింది. రోజు తాగడం చేయడం, ఇది పేరుగా గాంధీ బొమ్మ కానీ ఇది కూర్చొని ఎంజాయ్ చేయడానికి వచ్చిపోయే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అడ్డాగా మారింది. ఇది గాంజాయి కూడా ఎవరో విక్రయిస్తున్నారు, ఇక్కడ అమ్మడం జరుగుతుంది. పిల్లలు దానికి బానిసలు అయ్యి గాంజాయికి బానిసలు అయ్యి తల్లిదండ్రుల మాటలు వినకుండా మొత్తం ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థితి మన గాంధీ స్టాచ్యూనే ఈరగొట్టే అంత స్థితికి దిగజారంటే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి 10 గంటల తర్వాత, రాత్రి 10 గంటల తర్వాత ఒక రౌండ్ వచ్చి వీళ్ళందరినీ భయంతో పంపించేసి చేయాలని అందరికీ మా మనవి కోరుకుంటున్నా. జై హింద్, జై బోలో గాంధీజీకి జై.